నమస్కారం. యోగ ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం. నా పేరు భానుప్రకాష్. ఈరోజు మనం హార్ట్ ప్రాబ్లం కోసం మరియు హై బీపీ లో బీపీ సమస్యల కోసం యోగాను పరిచయం చేసుకుందాం. హార్ట్ ప్రాబ్లం ప్లస్ హై బీపీ లో బీపీ, ఈ సమస్యలు అనేవి సైకోసొమాటిక్ అంటారు. సైకో అంటే సైకలాజికల్గా మానసికమైన సమస్య, సొమాటిక్ అంటే ఫిజికల్ భౌతికమైన సమస్య. ఈ రెండు కలగలిపితే సైకోసొమాటిక్ డిసీజెస్ అంటారు. ఈ రెండు కలగలిపిని వచ్చిన సమస్యనే హార్ట్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం అంటారు. గుర్తుపెట్టుకోండి. సో హై బీపీ, లో బీపీ, హార్ట్ ప్రాబ్లం, ఈ మూడింటిని చెక్ పెట్టే సాధనలో అతి ముఖ్యమైన సాధన నాడీ శుద్ధి ప్రాణాయామ. నాడీ శుద్ధి ప్రాణాయామ, నాడులు అంటే ఎంటైర్ నర్వస్ సిస్టమ్ని ఫస్ట్ ప్యూరిఫై చేసే, శాంత చేసే. ఎప్పుడైతే మీరు కూల్ అండ్ కామ్గా ఉండగలుగుతారో అప్పుడే బీపీ నార్మల్గా ఉంటుంది. అతి ముఖ్యంగా ఇప్పుడు ఈ కాలంలో బీపీ యంగ్స్టర్స్ కూడా వస్తుందండి, దౌర్భాగ్యం అంటే. ఎందుకంటే సిట్టింగ్ పోస్చర్స్ ఎక్కువ అవ్వడం వల్ల, ఆఫీస్ స్టైల్ అండ్ చైర్ సిట్టింగ్, సోఫా సిట్టింగ్, కింద కూర్చోవట్లేదు కదా ఇట్లా, తద్వారా ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవ్వట్లేదు, వెళ్ళిన బ్లడ్ వాపస్ వెళ్ళట్లేదు, టాక్సిన్స్ బయటకు వెళ్ళట్లేదు. తద్వారా ఏమవుతుంది, హార్ట్ అరే అక్కడ వేస్ట్ బయటకు వెళ్ళట్లేదు, ఫ్రెష్ బ్లడ్ వెళ్ళాలి కదా, ఫ్రెష్ బ్లడ్ వెళ్ళాలంటే వేస్ట్ బ్లడ్ బయటకు రావాలి, సో వెళ్ళదు. తద్వారా ఆటోమేటిక్గా హార్ట్ వెళ్ళాలి, దాని పనే అది, ఫ్రెష్ బ్లడ్ సప్లై చేయాలి, ఫ్రెష్ బ్లడ్ సప్లై చేయాలి. సో ఆటోమేటిక్గా అక్కడ బ్రెయిన్ సిగ్నల్ వెళ్తుంది, బికాజ్ అటానమస్ నర్వస్ సిస్టమ్ కదా అది, ప్యూర్లీ అటానమస్ నర్వస్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది హార్ట్ ఫంక్షన్. ఎప్పుడైతే మీకు అక్కడ వేస్ట్ బ్లడ్ వెళ్ళలేదో, అంటే ఫ్రెష్ బ్లడ్ వెళ్ళట్లేదో, బ్రెయిన్ సిగ్నల్ వెళ్తుంది నాకు ఆక్సిజన్ అందట్లేదు ఇక్కడ అని, అప్పుడు హార్ట్ ఏం చేస్తుంది, ఎక్కువ పంప్ చేస్తుంది, ఎక్కువ పంప్ చేసి దాన్ని ఏమంటారు బీపీ. అడెక్వేట్ ప్రెషర్లో వెళ్ళదు, రిక్వైర్డ్ ప్రెషర్లో వెళ్ళదు బ్లడ్. బ్లడ్ కూడా ఒక ప్రెషర్లో కాన్స్టెంట్ సంకోచం వ్యాకోచం, సంకోచం వ్యాకోచం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా అతి ముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి. ఏదో బీపీ అంటే ఏదో అని ప్యానిక్ అవ్వద్దు, సింపుల్గా లై డౌన్ అండ్ టేక్ ఎ డీప్ బ్రీత్, దట్స్ ఇట్, ఎనఫ్ అయిపోతుంది. హై బీపీ కంట్రోల్ అయిపోతుంది శవాసన ద్వారా. ఈ కాలమోలకి గ్యారంటీ ఇమ్మీడియట్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఫస్ట్ బీపీ ప్రాబ్లమ్స్. ఎందుకంటే పైకి లేచి కూర్చొని ఉంటాం మనం, గురుత్వాకర్షణ శక్తికి దూరంగా ఉంటాం కొంచెం, కాళ్ళేమో కింద ఉంటాయి, సీటేమో పైన ఉంటుంది, తద్వారా కింద నుంచి భూమి లాగుతూ ఉంటుంది, మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువ అవుతుంది, అప్పుడు బ్లడ్ వాపస్ రీడైరెక్ట్ అవ్వదు బాడీకి, తద్వారా బీపీ పెరుగుతుంది. సో అందుకని మనం రిలాక్స్డ్గా కింద ఉన్నాం చూడండి, ఈ పొజిషన్లో ఉన్న మూలాధార చక్రంకి ఈ మ్యాగ్నెట్ పవర్ ఉంటుంది, భూమి మీద మనం నిలబడడానికి శక్తిని ఇస్తుంది. ఎప్పుడైతే మీరు గాల్లో ఉన్నారో, సీట్లో సిట్టింగ్ చేశారో, చైర్లో కూర్చున్నాం అనుకోండి, సోఫాలో, ఆటోమేటిక్గా అది కింద గ్యాప్ ఉంటుంది, గురుత్వాకర్షణ శక్తి లాగుతూ ఉంటుంది, బీపీ పెరుగుతుంది. తర్వాత హార్ట్ బాగా కొట్టుకోవాలంటే బ్రెయిన్ ఫస్ట్ స్ట్రెస్ తగ్గాలి. బ్రెయిన్కి ఎప్పుడు స్ట్రెస్ తగ్గుతుంది, ప్రాపర్ బ్రీత్ సప్లై ఉందనుకోండి, కంప్లీట్ బ్రీత్ సప్లై ఉండాలి ఇక్కడ. అండ్ వీలైనంత ఎప్పుడైతే అఫ్కోర్స్ బయట మాకు అట్లా టెన్షన్ ఉందండి, ఇంత టెన్షన్లో పడితే మాకు బీపీ కాకుండా ఇంకేమొస్తుంది, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిచ్యువేషన్ని ఎలా ఉందో అలా మనం భయపడిపోకుండా బ్రీత్ని కంట్రోల్ చేయగలిగితే, రెగ్యులేట్ చేయగలిగితే, ఎక్స్పాండ్ చేయగలిగితే, సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉన్నా కూడా మీరు యాంగ్జైటీ ఫీల్ అవ్వరు, కంగారు ఫీల్ అవ్వరు, టెన్షన్ ఫీల్ అవ్వరు, కూల్గా కామ్గా రైటియస్ డిసిషన్స్, రైటియస్ థాట్స్ బయటకు వస్తాయి. ఓకే, ఒకసారి నాడీ శుద్ధి ప్రాణాయామం ఏ విధంగా చేద్దాం చూడండి. లెఫ్ట్ హ్యాండ్ జ్ఞానముద్ర, రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర. ఇప్పుడే చెప్పాను కదా, ఈ 72,000 నాడులను శుద్ధి చేయాలి అంటే నాడీ శుద్ధి ప్రాణాయామ, తద్వారా మీ హై బీపీ, లో బీపీ, హార్ట్ ట్రబుల్ రెండు కంట్రోల్ అవుతాయి. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ జ్ఞానముద్ర, రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర, ఈ చూపుడు వేలు మధ్య వేలు పెట్టుకోండి, లెఫ్ట్ ఇన్ హేల్, రైట్ ఎక్సేల్,
రైట్ ఎక్సెల్ చేస్తున్నాను కదా, మళ్ళీ అక్కడే రైట్ ఇన్హేల్ తీసుకోవాలి. ఇక్కడ క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేయాలి. లెఫ్ట్ ఎక్సెల్ స్లో అండ్ డీప్ బ్రీత్. బాగా అబ్జర్వ్ చేయండి. చాలామందికి నేను చూస్తున్నాను అండ్ లిటరేట్స్ అండ్ ఇల్లిటరేట్స్ కూడా దీన్ని తప్పు చేస్తున్నారు. ఎంత నేర్పించడానికి కూడా సమయం తీసుకోవాల్సి వస్తుంది. ఇందులో ఏముంది? లెఫ్ట్ ఇన్హేల్ అంటే ఎడమ శ్వాస, ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస తీసుకోండి, కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాస వదలండి, కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాస తీసుకోండి, ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస వదలండి. ఆల్టర్నేట్గా వెళ్ళడం రావడం, వెళ్ళడం రావడం. ఇందులో ఏమాత్రం అడ్డంకులు ఉండకూడదు, ఏమాత్రం ప్రెషర్ చేయకూడదు. మీరు ఎంత కూల్గా కామ్గా ప్రెషర్ లేకుండా శ్వాసను తీసుకుంటారో ఇమ్మీడియట్గా హార్ట్ రిలాక్స్ అయిపోతుంది, బీపీ తగ్గిపోతుంది. ఓకే, లో బీపీ కూడా కరెక్ట్గా వస్తుంది. హార్ట్ లో బీపీ ఆ ప్రెషర్ అడెక్వేట్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేయగలిగింది శక్తి ఉంటుంది. హార్ట్ మజిల్ ఉన్నంత శక్తివంతమైన మజిల్ శరీరంలో ఏ మజిల్ ఇది? ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది వ్యాకోచం, సంకోచం, వ్యాకోచం. దానికి మించిన పంప్ సెట్ లాంటిది ఇంతవరకు పంప్ సెట్ కనుక్కోలేకపోతున్నారు డాక్టర్స్. అంత పవర్ఫుల్గా పంపింగ్ చేయగలుగుతుంది. మోర్ దాన్ 2000 gallons బ్లడ్ పంప్ చేయగలుగుతుంది పర్ డే హార్ట్. దానికి మనం అది హార్ట్ బ్లాక్, హార్ట్ కూడా బ్లడ్ కావాలి కదండి. వితౌట్ బ్లడ్ సప్లై ఫర్ ఎనీ ఆర్గాన్ దేర్ విల్ బి ఎ డెత్ ఆఫ్ ద టిష్యూ. హార్ట్ మజిల్ డ్యామేజ్ అయ్యేది ఎందుకు? బ్లడ్ సప్లై కాకపోవడం వల్ల. బ్లడ్ సప్లై ఎందుకు కాదు? బ్లాకేజ్ ఉండడం వల్ల. బ్లాకేజ్ ఎందుకు? దెర్ ఆర్ 2 types, కొలెస్ట్రాల్ అండ్ కాల్షియం ప్లేక్స్ అండ్ నారోయింగ్ ఆఫ్ ద వెజల్స్. నాడీ శుద్ధి ప్రాణాయామం ద్వారా సర్వ నాడులు 72,000 నాడులన్నీ సంకోచం వ్యాకోచం, సంకోచం వ్యాకోచం, సంకోచం వ్యాకోచం. అంటే మీరు టెన్షన్ పడినారనుకోండి, టెన్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఈ నాడీశుద్ధి ప్రాణాయం చేసే వాళ్ళకి ఆటోమేటిక్గా అది ఈ ఎక్స్పాండ్ అవుతాయి, వెజల్స్ ఎక్స్పాండ్ అవుతాయి, తద్వారా బ్లడ్ ఈజీగా ఫ్రీ అవుతుంది. అదే లో బీపీ ఉన్న వాళ్ళకి నాడీశుద్ధి ప్రాణాయం ఏ విధంగా వర్కౌట్ అవుతుంది? ఆటోమేటిక్గా లో బీపీ ఉందంటే ఇది వెజల్స్ ఇంకొంచెం దగ్గరకు వచ్చేస్తుంది, తద్వారా అప్పుడు బ్లడ్ సప్లై బాగా కరెక్ట్గా ఉంటుంది, బీపీ నార్మల్గా వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది? ఇది హార్ట్కి ఎంటైర్ సర్క్యులేటరీ సిస్టంలో, హార్ట్ ఒక హార్ట్ అనుకుంటే ఎంటైర్ సర్క్యులేటరీ సిస్టంలో ఈ బ్లడ్ వెజల్స్కి సంకోచం వ్యాకోచం, సంకోచం వ్యాకోచం ఈజీగా బ్రెయిన్ టు సిగ్నల్ ఉంటుంది, బ్రెయిన్కి హార్ట్కి కరెక్ట్గా అవుతుందా లేదా. సో దిస్ ఈస్ కాల్డ్, అందుకనే అంటారు దీన్ని సైకోసోమాటిక్, అంటే బ్రెయిన్కి బాగా తెలియాలి ఇది బాగా వెళ్తుందా లేదా అని. సో మీరు ఎంత రిలాక్స్డ్గా ఉంటే అంత బాగా హార్ట్ ఫంక్షన్ అవుతుంది. మీరు మేబీ సిచ్యువేషన్స్ ఎంత దారుణంగా ఉండొచ్చు, ప్రాబ్లం ఉండొచ్చు, ఆల్రెడీ ఈవెన్ డ్యామేజ్ అయింది మజిల్, హార్ట్ మజిల్ డ్యామేజ్ అవుతుందేమో, బైపాస్ సర్జరీ అవసరము కంపల్సరీ, లేదంటే స్టెన్స్ అవసరం, అది ఇది అంటే హార్ట్కి ఉన్నంత రికవరీ స్పీడ్ ఏ అవయవానికి లేదు బాడీలో, ఏ అవయవానికి. ఎందుకంటే స్టెమ్ సెల్స్ అక్కడే ఉంటాయి. హార్ట్ చూడండి మీరు కట్ చేసుకుంటారు కదా, అంటే మామూలు మనకి ఎప్పుడైనా కట్ అవుతుంది ఇమ్మీడియట్గా నెక్స్ట్ 2-3 డేస్లో మామూలు అయిపోతుంది. అక్కడ బ్లడ్ వెజల్ కట్ అవుతుంది, తిరిగి మళ్ళీ సెటరేట్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ ఎక్కడో కట్ అయితే అక్కడ హార్ట్ సెటరేట్ చేస్తుంది బికాస్ ఆఫ్ ద స్టెమ్ సెల్స్. సో వెజల్స్ తిరిగి సెటరేట్ అవుతా, నమ్మండి విశ్వాసం, డాక్టర్స్కి తెలుసు, సైన్స్ ఆల్రెడీ చెప్తుంది, రీసెర్చ్ ఫారిన్లో బాగా రీసెర్చ్ అవుతుంది దీని మీద. తిరిగి ప్రాణాయామ ద్వారా అంటే శ్వాస ఎక్కువ సప్లై చేస్తే మళ్ళీ ఒక్కసారి చూడండి నాడీ శుద్ధి ప్రాణాయామం. ఇది ఒక్కటి ప్రాక్టీస్ చాలు, ఇంకొకటి మనం ఉజ్జయి ప్రాణాయం కూడా చేద్దాం. బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్, సుఖాసనం లేదా పద్మాసనం కోసం చేయొచ్చు. సుఖాసనం కూర్చొని చేయండి. ఈవెన్ హార్ట్ పేషెంట్స్ రేపో మాపో ఆపరేషన్లు అవసరం ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాక్టీస్ చేసి తిరిగి మళ్ళీ సెటరేట్ అవ్వచ్చు. రెగ్యులారిటీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయాలండి. ఇంకా ఖాళీగా ఉంటే మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు. చూడండి లెఫ్ట్ ఇన్హేల్ బాగా స్లోగా నెమ్మదిగా రిలాక్స్ తీసుకోండి. రైట్ ఎక్సెల్, రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సెల్ స్లో అండ్ డీప్ బ్రీత్. లెఫ్ట్ ఇన్హేల్ ఇక్కడ క్లోజ్ చేయండి, ఇక్కడ ఓపెన్ చేయండి. రైట్ ఎక్సెల్ స్లోలీ, రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సెల్. నాడీ శుద్ధి ప్రాణాయామం ఈ విధంగా అయిపోయిన తర్వాత మినిమం 10 minutes చేయండి. తర్వాత బ్రహ్మాంజలి. నాడీశుద్ధి ప్రాణాయామానికి
రిలాక్సేషన్ బ్రహ్మాంజలి ఎడమ చేయి పైన కుడి చేయి పెట్టుకోండి రెండు బటన్ వేలు ఆన్ చేయండి నాభికి స్పర్శించండి ఎప్పుడైతే ఇక్కడ నాభికి స్పర్శిస్తారో ఇక్కడ 72,000 నాడుల యొక్క సంగమం ఉగమస్థానం ఉంటుంది తద్వారా ఒకసారిగా బ్రెయిన్ దగ్గర నుంచి ఇక్కడికి కనెక్షన్ వస్తుంది రిలాక్స్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఎనర్జీ మీరు తీసుకున్న ఎనర్జీ లీకౌట్ కాకుండా ఉంటుంది బ్యాక్ స్ట్రైట్ నెక్ స్ట్రైట్ అబ్జర్వ్ నార్మల్ బ్రీతింగ్ ఈ విధంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇది చేస్తే 10 నిమిషాలు ఇది చేయాలి ఇదంతా కలిపి ఒకటే ప్రాక్టీస్ ఇదంతా కలిపి ఒకటే ప్రాక్టీస్ నాడీ శుద్ధి ప్రాణాయామం సో ఈ విధంగా చేసుకోండి 10 మినిట్స్ చేసుకుంటే 20 మినిట్స్ ఇది అండి నాడీ శుద్ధి ప్రాణాయామం ఇప్పుడు మనం మళ్ళీ లెగ్ ఎక్సర్సైజ్ మీకు చూపిస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఎపిసోడ్లను లెగ్ ఎక్సర్సైజ్ ప్రతి సాధనకు ప్రాణాయామకి లెగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి మీరు ఆ విధంగా మళ్ళీ ఇంకొకసారి లెగ్ ఎక్సర్సైజ్ చేసుకుని డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోవాలి ఎందుకంటే రిలాక్స్డ్గా ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రాణాయామ టెన్షన్గా చేసుకోకూడదు జోరు గాలిలో చేసుకోకూడదు ఏసీ రూమ్లో కూర్చొని నాడీ శుద్ధి ప్రాణాయామం కానీ ఈ ప్రాణాయామాలు చేసుకోకూడదు టెన్షన్గా కోపంగా ఆవేశంగా ఉన్నప్పుడు ఈ ప్రాణాయామం చేయకూడదు జోరు గాలిలో తర్వాత క్లోజ్డ్ రూమ్లో ఏసీ వేసుకుని హీట్గా ఎక్కువ ఉన్నప్పుడు వేడి ఎక్కువ ఉన్నప్పుడు కూడా బాగా చేయొద్దు ఉజ్జయి ప్రాణాయామం బ్యాక్ స్ట్రైట్ నెక్స్ట్ స్ట్రైట్ గాలి తీసుకోండి లోపల 5 సెకండ్స్ హోల్డ్ చేయండి అంతర్కుంభక్ మళ్ళీ ఎక్సెల్ చేయండి బాహ్య కుంభక్ 5 సెకండ్స్ హోల్డ్ చేయండి మళ్ళీ గాలి తీసుకోండి 1, 2, 3, 4, 5 రిలాక్స్ చేయండి హోల్డ్ చేయండి మళ్ళీ తీసుకోండి గాలి మనసులో లెక్క పెట్టుకోండి 5 సెకండ్స్ కళ్ళు మూసుకొని మనసులో 5 సెకండ్స్ లెక్క పెట్టుకుని మళ్ళీ గాలి రిలీజ్ చేయండి హోల్డ్ బ్రీత్ అవుట్ సైడ్ మళ్ళీ గాలి తీసుకోండి ఈ విధంగా చేసినప్పుడు లంగ్స్లో ఎక్కువ గాలి నింపబడుతుంది లంగ్స్ వాల్యూమ్ పెరుగుతుంది ఎక్స్పాండ్ అవుతుంది అప్పుడు హార్ట్ నుంచి రావాల్సిన బ్లడ్ ఎక్కువగా వస్తుంది ఎక్కువగా తీసుకెళ్ళగలుగుతుంది ప్రాణశక్తి ఎప్పుడైతే అన్ని నాడుల్లో సంచారం అవుతుందో హార్ట్ ప్రాబ్లం అంతా ఈజీగా కంట్రోల్ అవుతుంది వితిన్ షార్ట్ పీరియడ్లో హార్ట్కి రికవరీ ఉందండి కెపాసిటీ మీరు నమ్మండి చూడండి మళ్ళీ గాలి తీసుకోండి మీరు చూసే ఉంటారు బైపాస్ సర్జరీ అని ఎవరికైనా ఆపరేషన్ చేసే వాళ్ళకి ఊపడానికి గాలి ఊదడానికి ఒక డివైజ్ ఇస్తారు ఇట్లా ఊపితే ఆటోమేటిక్గా పైకి లేస్తుంది బాల్స్ అది ఎందుకు ఇస్తారు అనుకున్నారు లంగ్స్ లోపల హోల్డ్ చేసే కెపాసిటీ ఉండదు హార్ట్ పేషెంట్కి ఎందుకంటే మనం అలా తయారైపోతూ ఉంటాం టెన్షన్ లైఫ్లో ఆటోమేటిక్గా లంగ్స్ కుచించుకుపోతుంటుంది ఎప్పుడు గాలి తీసుకోవడం ఫ్రెష్ బ్రీత్ లేదు పొల్యూషన్ యాంగ్జైటీ టెన్షన్ ఫిజికల్ యాక్టివిటీ లేదు ఫిజికల్ యాక్టివిటీ తద్వారా ఆటోమేటిక్గా వాల్యూమ్ తగ్గిపోతుంది ఎప్పుడైతే లంగ్స్ కుచించుకుపోతాయో రిబ్స్ కుచ్చి చూడండి ఇప్పుడు నేను గాలి తీసుకుంటాను ఎంత బాగా ఎక్స్పాండ్ అవుతాయో ఈ విధంగా దుమ్ముల నిండా బ్రీత్ ఎక్స్పెల్ చేయాలి చూడండి బాగా ఇంత బాగా హోల్డ్ చేస్తే ఈవెన్ సపోజ్ మీరు బాగా ఫ్యాటీ ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నారండి బ్లాక్ అయింది తిరిగి బాగా సెట్ అవుట్ అవుతుంది పక్కా గ్యారంటీ లంగ్స్ యొక్క కెపాసిటీని నమ్మండి హార్ట్ యొక్క కెపాసిటీని నమ్మండి భగవంతుడు ఇచ్చిన శరీరంలో అన్నిటికీ సమాధానం ఇచ్చాడు సమస్య వస్తే దానికి తిరిగి సమాధానం అక్కడికక్కడే పెట్టాడు ఆయన మీరు నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి యోగ సాధన ద్వారా మీరు తిరిగి సెటరేట్ అవుతాను నేను పక్కా గ్యారంటీ చెప్తాను నాడీ శుద్ధి ప్రాణాయామం హెల్త్ తీసుకున్న వాళ్ళకి ప్రాణం గ్యారంటీ నిలబడుతుంది యావద్ వాయు స్థితో దేహే తావత్ జీవనం ఉచ్చయే మరణం తస్యత్ నిష్క్రాంతిస్తతో దేహే తతో వాయు నిరోధయే అంటే యావద్ వాయు స్థితో దేహ అంటే సో లాంగ్ ఆస్ ద బ్రీత్ స్టేస్ ఇన్ ద బాడీ దట్స్ కాల్డ్ లైఫ్ సో వెన్ బ్రీత్ పాసింగ్ అవుట్ ఆఫ్ ద బాడీ ఇట్స్ కాల్డ్ డెత్ ఓకే మీరు వాయువుని నిలపండి కనీసం వాయువే తీసుకోవట్లేదు గాలే తీసుకోవట్లేదు మీరు ఎట్లా నిలబడుతుంది ప్రాణాలు ఎట్లా హాస్పిటల్ హాస్పిటల్ పరిగెడితే వచ్చేస్తుందా అక్కడైనా వెంటిలేటర్ పెడతారు వెంటిలేటర్ పెట్టినా కూడా ప్రాణశక్తి లోపలికి పోవాలా పంచ ప్రాణాలు పంచాలి అది గుర్తుపెట్టుకోండి అందుకే ఈవెన్ కొంతమంది వెంటిలేటర్ పెట్టిన తర్వాత ప్రాణాలు పోతాయి స్టాప్ ద బ్రీ రెగ్యులేట్ ద బ్రీ దెన్ లివ్ ఫర్ లాంగ్ టైం ఓకే సో దిస్ ఈజ్ నాడీ శుద్ధి ప్రాణాయామ అండ్ ఉజ్జయి ప్రాణాయామ ఇప్పుడు మనం శవాసన వేసి అబ్డామినల్ బ్రీతింగ్ అండ్ థొరాసిక్ బ్రీతింగ్ చేద్దాం ఈజీ బ్రీతింగ్ అండి పడుకొని చూడండి ఎప్పుడు మనం నిలబడి కూర్చొని ఉండడం వల్ల హార్ట్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఎప్పుడు చాలా ప్రెజర్తో కొడుతూ ఉంటుందండి సో పంపింగ్ ఇక్కడ ఏముంది చూడండి సింపుల్గా ఈక్వల్గా శవాసన అందులోనే కింద పడుకున్నాం భూమికి కిందగా ఏమాత్రం గ్రావిటేషనల్ ఫోర్స్ లేదు
తర్వాత హార్ట్ కూడా ఏమాత్రం ప్రెషర్ లేదు. సో టూ ఫ్యాక్టర్స్ మీరు కంట్రోల్ చేసేసారు ఇక్కడ. దెన్ యూ హ్యావ్ టు టేక్ బ్రీత్, ప్రాపర్ బ్రీత్, ఫుల్ కెపాసిటీ. చూడండి, చేతులు ఇట్లా ఓపెన్గా పెట్టుకోండి, దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ పొట్ట పైకి తీసుకురావాలి. శ్వాస తీసుకుంటున్నప్పుడు, శ్వాస వదులుతున్నప్పుడు పొట్ట లోపలి తీసుకెళ్ళండి. ఈ విధంగా 6 times చేయండి. ఒకసారి నేను చేస్తాను చూడండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు నాకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అనుకోవాలి. శ్వాస వదులుతున్నప్పుడు నాలో ఉన్న వికారాలు, టాక్సిక్ ఎలిమెంట్స్ అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి, టాక్సిక్ గ్యాసెస్ అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి అనుకోండి. ఒకసారి చూడండి, ఇన్హేల్ టమియా, ఎక్సేల్ డౌన్. శ్వాస తీసుకుంటూ పొట్టను పైకి తీసుకురండి. శ్వాస వదులుతూ పొట్టను లోపలి తీసుకురండి. ఎప్పుడైతే శ్వాస తీసుకుంటారో నాకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అనుకోండి. ఎప్పుడైతే శ్వాస వదులుతారో నాలో ఉన్న వికారాలు, పాయిజనస్ గ్యాసెస్, టాక్సిక్ ఎలిమెంట్స్ అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, చెడు వాయువులన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి అనుకోండి. ఇన్హేల్ టమియా, ఎక్సేల్ డౌన్. శ్వాస తీసుకుంటూ పొట్టను పైకి తీసుకురండి, శ్వాస వదులుతూ పొట్టను లోపలి తీసుకురండి. ఈ విధంగా 6 times చేసిన తర్వాత నాభి దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి. ఇది క్యూఆర్టీ అంటారండి, క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్, శీఘ్ర విశ్రాంతి స్థితి. ఇప్పుడు మరి మనం థొరాసిక్ బ్రీతింగ్ చేద్దాం. థొరాసిక్ బ్రీతింగ్లో ఇప్పుడు ఇందాక అబ్డామినల్ బ్రీతింగ్ అంటే అబ్డామిన్ అంటే పొట్ట. సో ఈ ఆర్గాన్స్ని పుషప్ చేస్తాం, గాలి తీసుకొని లంగ్స్ని ఇట్లా పుషప్ చేస్తే ఆటోమేటిక్గా పైకి వస్తుంది, అది అబ్డామినల్ బ్రీతింగ్. ఇప్పుడు థొరాసిక్ బ్రీతింగ్ చేద్దాం. థొరాసిక్ బ్రీతింగ్లో ఈ రిబ్స్ బాగా వైడెన్ చేయాలి, ఓకే, బాగా వెడల్పు చేయాలి. గాలి తీసుకున్నప్పుడు ఊపిరితిత్తులు వెడల్పు చేయాలి ఫుల్గా, ఒకసారి గాలి అంతా ఊపిరితిత్తులు పంపించాలి, ఒకసారి అంటే వైడ్ చేయాలి వెడల్పుగా. ఒకసారి చూడండి, ఈ విధంగా తీసుకోండి గాలి. ఇంతకుముందు అయితే మనం పొట్ట పైకి తీసుకొచ్చాం, పొట్ట లోపలి తీసుకెళ్ళాం, ఇప్పుడు లంగ్స్ని బాగా, రిబ్స్ని పూర్తి ఊపిరితిత్తుల్ని వెడల్పు చేస్తున్నాం, మళ్ళీ సంకోచింప చేస్తున్నాం, వేకోచింప చేస్తున్నాం, సంకోచింప చేస్తున్నాం. ఒకసారి చూడండి, ఎప్పుడైతే శ్వాస తీసుకుంటారో ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అనుకోండి, ఎప్పుడైతే శ్వాస వదులుతారో వికారాలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి అనుకోండి. తర్వాత నార్మల్ బ్రీతింగ్ ఇంపార్టెంట్ అండి. తర్వాత మళ్ళీ నాభి దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి. అబ్జర్వ్ హార్ట్ బీట్, నాడీ స్పందనను గమనించండి. మనసుకు ఏకాగ్రత లభిస్తుంది బ్రీత్ మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తారు. నార్మల్ బ్రీతింగ్, సాధారణ శ్వాసను గమనించండి. ఇదండి మనం హార్ట్ ప్రాబ్లం, హై బీపీ, లో బీపీని కంట్రోల్ చేసుకోవడానికి చేయాల్సిన సాధన అండి. చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే ప్రాణాయామం చేసుకుని శవాసనలో చేసాను. చూడండి, ఈ శవాసనలో ఆటోమేటిక్గా బ్లడ్ ఫ్లో నార్మల్గా ఉంటుంది, ఏమాత్రం డిఫికల్టీ ఉండదు. తద్వారా బాడీ అంతా రిలాక్స్ అవుతుంది, హార్ట్ బాగా పంప్ చేయగలుగుతుంది ఎంటైర్ బాడీకి వితౌట్ ఎనీ ప్రెజర్. తర్వాత ఎప్పుడైనా లేసేటప్పుడు డైరెక్ట్గా లేయద్దండి, లెఫ్ట్ సైడ్ రెండు కళ్ళు దగ్గర తీసుకోండి, రెండు చేతుల దగ్గర తీసుకోండి, ఇట్లా తలని ఎడమ వైపు కుడి వైపు రొటేట్ చేయండి, రెండు కళ్ళ దగ్గర తీసుకోండి, లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వండి, తల కింద చెయ్యి జబ్బ మీద చేయి పెట్టుకోండి, తల కింద చెయ్యి దిండిలాగా పెట్టుకోండి, రెండు కాళ్ళు మడతేసుకోండి, స్ట్రైట్ పెట్టదు కాళ్ళు, ఇలా పెట్టుకోండి, చెయ్యి ఇలా పెట్టుకోండి, రిలాక్స్డ్గా ఉండండి. హార్ట్ బీట్ని గమనించండి. ఇక్కడ ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ పండుకుంటారో హార్ట్ బాగా ఫ్రీగా కొట్టుకోగలుగుతుంది. తర్వాత నెమ్మదిగా కళ్ళు మూసే ఉంచి, వెంటనే కళ్ళు తెరవద్దు, ఒక మీరు ఒక ట్రాన్స్లోకి వెళ్తారన్నమాట.
ఈ విధంగా సాధన చేస్తే శవాసనం ద్వారా మళ్ళీ మెల్లగా వచ్చి కొంతసేపు అబ్జర్వ్ ఇన్సైడ్ లోపల గమనించండి. హౌ బ్యూటిఫుల్ యు ఆర్, ఎంత సుందరంగా ఉన్నారు మీరు లోపల. ఈ విధంగా చూస్తూ ఉంటే మీకు హ్యాపీనెస్ కలుగుతుంది, ఈ హ్యాపీ మూడ్ కలుగుతుంది. ఎప్పుడైతే హ్యాపీనెస్ కలుగుతుందో, సంతోషం అనిపిస్తుందో, దాని తగ్గట్టుగా హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. నెమ్మదిగా కళ్ళు బ్లింక్ చేస్తూ కళ్ళు తెరవండి. చూసారు కదండి, ఇదండి యోగ సాధన, ప్రాణాయామ అభ్యాసం, శవాసన అభ్యాసం. హార్ట్ ప్రాబ్లం కోసం, బీపీ ప్రాబ్లం కోసం ఈ సాధన చేయండి రోజు పొద్దున్న సాయంత్రం. ఇప్పుడు చెప్పిన శవాసన పొజిషన్ మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు. కానీ ఈ అబ్డామినల్ బ్రీతింగ్ మాత్రం ఇంటి ఇష్టంతో చేస్తాం. డైట్ అండి, మీరు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినకూడదని చెప్పేసి పూర్తిగా ఆయిల్ ఫుడ్ మానేయద్దు. ఈవెన్ రైస్ కూడా, అంటే గ్లూకోజ్ కూడా ఆయిల్గానే కన్వర్ట్ అవుతుంది. మీకు తెలియదు ఆ విషయం. మెల్లమెల్లగా ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో గ్లూకోజ్ డైట్, ఆటోమేటిక్గా అది కూడా ఫ్యాట్గానే కన్వర్ట్ అవుతుంది లేటర్. మీరు నార్మల్గా తీసుకోండి అన్నీ, కాకపోతే బాగా ఎక్సర్సైజ్ చేయండి. కొత్తగా ఉన్నప్పుడు సమస్య, కొత్తగా హార్ట్ ప్రాబ్లం వచ్చింది అప్పుడు మాత్రమే ఆయిల్ డైట్ తక్కువ తీసుకోండి. అందులోనూ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫిష్లో మీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా దొరుకుతుంది. తర్వాత బఠానీల్లోను, తర్వాత సోయా ఫ్యామిలీకి సంబంధించిన అన్ని పప్పుల్లోనూ, లెంటిల్స్, లెగ్యూమ్స్ ఇవన్నిటినీ కూడా తీసుకోగలిగితే బాగా మీకు హార్ట్ మజిల్, డ్యామేజ్ అయిన మజిల్ కూడా తిరిగి రీగ్రోత్ అవుతుంది, తిరిగి మళ్ళీ సెటరేట్ అవుతుంది. ఈ కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అయిపోతుంది. మీరు బాగా ఎక్సర్సైజ్ చేస్తే మీ చెడు కొలెస్ట్రాల్ అన్ని బయటకు వెళ్ళిపోయి మామూలు ఫ్యాట్ అంతా హెచ్డిఎల్, హై డెన్సిటీ కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అవుతుంది మీ వ్యాయామం వల్ల, ఎక్సర్సైజ్ వల్ల. లేదంటే అది అలాగే ఉంటుంది, హెచ్డిఎల్ పెరగదు, తర్వాత ఎల్డిఎల్ పెరుగుతూ ఉంటుంది, లో డెన్సిటీ లిపోపెట్టడం పెరుగుతూ ఉంటుంది, తర్వాత హార్ట్ ప్రాబ్లం వచ్చి తీరుతుంది. సో ఆయిల్ తినకూడదని కాదు, బ్రెయిన్కి ఆయిల్ లేకుండా అసలు బ్రెయిన్ వర్కే కాదు, గుర్తుపెట్టుకోండి. కండక్షన్ ఉండదు, పారాలసిస్ వచ్చేస్తుంది. ఆయిల్ అవసరం, బాడీకి అవసరం, కంపల్సరీ. కాకపోతే ఎక్సర్సైజ్ బాగా చేయండి. ఓకే, ఇది ఇవాళ యోగా ఆరోగ్య కార్యక్రమం. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.